కర్నూలు జిల్లా కోసిగిల్లో పట్టపగలే భారీ చోరీ చోటు చేసుకుంది. 10 తులాల బంగారం, 24 తులాల వెండి, 15,000 రూపాయల నగదును దుండగులు దోచుకెళ్లిన సంఘటన కోసిగిల్లో కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే, గ్రామానికి చెందిన ఉప్పర ఈరన్న ఇంట్లో ఎవరూ లేని సమయంలో గుర్తు తెలియని వ్యక్తి బీరువా తాళాలు పగలకొట్టి 10 తులాల బంగారం, 24 తులాల వెండి, 15,000 రూపాయల నగదును దొంగలించుకుని వెళ్లినట్లు బాధితులు తెలిపారు. సంఘటనా స్థలానికి కోసిగి ఏఎస్ఐ నాగరాజు చేరుకుని పరిసరాలను పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని పోలీసులు తెలియజేశారు. ఈ దొంగతనం సంఘటనతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. దానికి 6 మంది కొడుకులు, దానికి 6 మంది పిల్లలు, ఒక్కరు భరించేవాడు లేరు. మా తమ్ముడు సేద్యం చేయలేడు. పిల్లల్ని బాధ పెట్టి ఇంత బంగారం ఏదంటే ఎవరు ఇస్తారయ్యా? మాకి పట్టుకోగలే ఈ కొంప పాడైపోయి మొత్తం 10 స్థలాలు అవుతుంది. డబ్బులు ఎంత? 15,000 డబ్బులు అంటాయా? నాకు గురించి మా ఇంట్లో ఈరోజు దొంగతనం జరిగింది సార్. అది 11 తులాల వరకు పోయింది సార్. 15,000 రూపాయలు అమౌంట్. మేము ఇట్లా అవన్నీ చూసేసరికి పారిపోయినాడు. ఇట్లా పొగిలే ఇలా దొంగతనాలు జరిగితే మమ్మల్ని పట్టించిన వాళ్ళు లేకుండా అయిపోయింది. ఏదైనా సహకరించగలని చెప్పి మాకు కూడా సాయం చేసి దొంగను పట్టుకునేలా చేయండి అని పోలీసు వారికి